హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ఈషాస్ వరల్డ్. నేను మీ ఈషాని. ఇవాళ మన వీడియోలో మరొకొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. సొరకాయ కేసరి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి. అలానే మరి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్లో స్వీట్ రెసిపీస్, అలానే స్నాక్ రెసిపీస్, కర్రీస్, చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేసేయండి. అలానే మీకు ఏ రెసిపీ నచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఆలస్యం లేకుండా వచ్చేసేయండి. స్వీట్ చేసుకోవడానికి నేనైతే 750 grams వెయిట్ ఉన్న సొరకాయని తీసుకున్నాను. మీరు రౌండ్ సొరకాయన తీసుకోవచ్చు, లేదా పొడుగుగా ఉండే సొరకాయనైనా తీసుకోవచ్చు. తీసుకొని దీన్ని మనం ఇలా పీల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని లోపల మధ్యలో వైట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని తీసేసుకోవాలి మనం. దానివల్ల మనకి యూజ్ అయితే ఏమి ఉండదు. దాన్ని కట్ చేసేసుకొని ఈ మనకి ఏదైతే కండ ఉంటుందో అంతవరకే తీసుకోవాలి. తీసుకొని దీన్ని మనం తురుముకునేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ గ్రేటరు, దాంట్లో గ్రేటర్ తోటి మనం గ్రేట్ చేసుకోవాలన్నమాట. పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ అయితే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఒక 10 or 15 minutes మనం గ్రేట్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా గ్రేడింగ్ అయితే అయిపోయింది. సో దీన్ని నేను మీకు కప్ వైజ్లో కొలిసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఈ కప్పు తోటి 2.5 cups వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ తురుము అనేది. సో దీన్ని నేను మీకు కప్ వైజ్గా చెప్తున్నాను. ఇలా కొలిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో 4 to 5 spoons నెయ్యి యాడ్ చేసుకొని, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఏవి ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకొని వాటిని బాగా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక నేనైతే ఇంట్లో ఉన్న వాటి వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చు, ఇవే తీసుకోవాలనేం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి నెయ్యి అయితే మిగులుతుంది కదా ఫ్రెండ్స్ ఆ గిన్నెలో. సేమ్ అదే గిన్నెలో మనం ముందుగా తురుము పక్కన పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సొరకాయ తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఇలా మనం మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనకి ఈ సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడాను మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం చిక్కటి పాలు 2 cups అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం బాగా దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10 to 15 minutes వరకు మనకి ఈ పాలంతా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉన్నాయి. సో అది కూడా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 1/2 cups మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే పచ్చికోవా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవటం వల్ల మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. లైట్గా వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడు నేను ఏ కప్పుతో అయితే మీకు కొలిచి చూపించాను అదే కప్పుతోటి 1 cup షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు స్వీట్ సరిపోదు అనుకుంటే ఇంకొక 1/2 cup అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి అయితే పక్కా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మనం ఉడికించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మనకి దగ్గర పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. 5 to 10 minutes లోపు మనకి దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తే మనకి ఉడికిపోయినట్లే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికిపోయింది. అండ్ ఇలా ఉన్నప్పుడు మనం కావాలి అంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఫుడ్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేను పించ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, మరి ఎక్కువ కూడా యాడ్ చేయట్లేదు. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అలా నేను ఇక్కడ 1 spoon నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఇది మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ముందుగా దంచిపెట్టుకున్న యాలక్కాయలను అయితే 2 నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది. సో దీన్ని లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత కొన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే ఫ్రెండ్స్. సింపుల్గా ఎంతో ఈజీగా యమ్మీగా ఉండే మన సొరకాయ కేసరి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మరి
ఇంకా ఆలస్యం దేనికి, తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళకి ఇదే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోలో మరో కొత్త రెసిపీలో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.